రేపు ఈయన సంవత్సరకం మీ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ రావాలి. 10 లక్షలు వద్దండి. పాతికైనా పర్లేదు సార్. అబ్బో, ఖర్చుకు వెనకాడట్లేదు. ఇంతకీ ఎవరు? మా ఫాదర్ సార్ ఆయన. ఫాదరా? అయితే వేయంగా. అదేంటి, మా పేపర్లో ఫాదర్ సంబంధించి ఏ యాడ్స్ వేయం. ఐ హేట్ ఫాదర్స్. ఐ హేట్ ఫాదర్స్. అయ్యా, గత 20 సంవత్సరాలుగా మీ అబ్బాయి తిరిగి రావాలని మీరు హోమం చేయిస్తున్నారు. ఈసారైనా ఇది ఫలిస్తుందని నేను ఆశిస్తున్నాను. పంతులు గారు, నేను ఆస్తి హోమం చేయట్లేదు, నమ్మకంతో చేస్తున్నాను. నా కొడుకు తిరిగి వస్తాడు. మీరు కూడా వచ్చి అగ్నిలో ఆజ్యం వేయండి. ఆ భగవంతుడి మీదున్న నమ్మకం, నీ కొడుకు మీదున్న ప్రేమ వాళ్ళని తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాయిరా. వర్షంలో కన్నీళ్లు, మీ ఫేస్లో కన్నీళ్ళు ఎవ్వడు గుర్తుపట్టలేడు. అందరికీ ఫేవర్ చేస్తున్నట్టు బల్లే అమాయకంగా కనిపిస్తారే. దండ పెట్టుకుని దండ పెట్టుకుని బాగా చూస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు రా ఈ హోమాలు? హోమాలే కాదు నాన్న, నా కొడుకు పేరును ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నాను. 200 కోట్లైనా పర్వాలేదు. ట్రస్ట్? నేను పడుతున్న బాధ ఏ తండ్రి పడకూడదు. ఇలాంటి మంచి పనులు చేస్తేనా నా కొడుకు తిరిగి వస్తాడన్న ఆశ. పద్మా సార్, సార్, సార్ మన అమ్మాయి రాలేదా? ఎవరు సార్? హరితేజన. హరితేజన రవితేజన కాదు, సితార. మై సితార. సార్, ఆవిడేమైనా మన కంపెనీ ఎంప్లాయా? ఓలకే బెచ్చుకుని వచ్చేయడానికి ఉన్నట్టు ఏదో పల్లెలు తినుకుంటూ మన పేపర్ చదువుంటుంది, వచ్చేసింది. ఇప్పుడు ఎలా వస్తుంది? తను రాకపోతే మనం వెళ్దాం. పద్మ ఎక్కడరా? సార్, సార్ ఇక్కడే హ్యాపీగా చూపిస్తాం. సార్ ఇదే లొకేషన్. ప్రొఫెసర్ జైశంకర్ స్పోర్ట్స్ అకాడమీ. పద్మ, మన పాప స్పోర్ట్స్ అకాడమీలో ఏం చేస్తుందంటావు? అదెలా? అమ్మాయిలు వేరే ప్లానెట్ సార్. అమ్మాయి చూస్తుంటే పెద్ద రన్నింగ్ రేస్ ఛాంప్ ఇలా ఉంది. మీకేమో రేసులు అంటే పడవు. రేసు 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 రేసు. పద్మ, తెలుగు సినిమా చరిత్రలో నేను చూడండి 2 సినిమాలు. ఏం సార్ అవి? 1 రేసు గుర్రం, 2 నాన్నకు ప్రేమతో. ఎందుకు సార్? టికెట్ దొరకలేదా? బ్లాక్ లో కొనొచ్చుక? కాదు, ఎందుకంటే ఒక దాంట్లో రేసు గుర్రం ఉంది, ఇంకో దాంట్లో ఏమో నాన్న ఉన్నాడు. ఐ హేట్ బోత్. సార్ మీరు ఈ అమ్మాయి విషయంలో డ్రాప్ అయిపోతే బెటర్. ఏంటో డ్రాప్ అయింది? ఏంటో డ్రాప్ అయింది? అయినా దానికేం తక్కువరా? మంచి ఫిగర్ ఉంది, ఒక పట్టు చీర కట్టుకుని ఏ చంద్ర బ్రదర్స్కో ఏ బొమ్మల సిస్టర్స్కో యాడ్ చేసుకోవచ్చుగా. ఇంత పెక్కలు వేసుకుని పొట్టి నిక్కలు వేసుకుని ఈ పరుగులు అవసరమా? లాభలేదు పద్మ, దీన్ని ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేసి తొక్కేస్తా. సార్ మీకు చాలా వాయిలెంట్ థాట్స్ వస్తుంది. ఆ మరి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా దాని మీద. ఇంకొకసారి రేసు గీసిందంటే దాన్ని రేవెట్టేస్తాను. పద సార్ చూసింది సార్, గుర్తుపట్టేసిందిరా. హాయ్. హాయ్, మీరేంటి ఇక్కడ? అవును, విని జాబ్ నుంచి తీశారు కదా, మళ్ళీ మీతో వచ్చాడేంటి? అంటే స్మాల్ ప్రాబ్లం అండి, విని జాబ్ నుంచి డిస్మిస్ చేసినప్పటి నుంచి చచ్చిపోతానని ఒకటే గొడవ. నేనా? ఇప్పటిదాకా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు, 3వ సారి చేస్తుంటే ఆపి మీ దగ్గర తీసుకొచ్చా. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి సార్ నా ప్రాబ్లం? అదేరా, మేడం అడుగుతోందిగా సూసైడ్ ఎందుకో చెప్పు. మేడం మీరు నన్ను క్షమిస్తే కానీ సార్ నాకు జాబ్ ఇవ్వను అన్నారు. సరే క్షమించాను, వెళ్ళు. క్షమించారట? మేడం మనస్ఫూర్తిగా చెప్పట్లేదు, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది, మాట ఒకలా ఉంది, ఆ మాత్రం పసిగట్లేమే. ఏంటి మేడం అదేదో మనస్ఫూర్తిగా చెప్పొచ్చుగా. మనస్ఫూర్తిగా అంటే ఎలా? మనస్ఫూర్తిగా అంటే మీరు వచ్చిన గట్టిగా హక్ చేసుకుని హార్ట్ గార్డ్ టచ్ అయ్యి మీరు చెప్పింది రీచ్ అయిపోతే అది మనస్ఫూర్తిగా అనమాట. వచ్చి వచ్చి ఏంటి రీచ్ అయ్యేది? అయ్యో మ్యాడ్, నేను చెప్పను. అయితేనే చచ్చిపోరా? చచ్చిపోవాలా? ఇప్పటికిప్పుడు చచ్చిపోవాలంటే మెటీరియల్ అని తెచ్చుకోవాలా?
నేను తెచ్చాగా సార్ ఈ లవ్ కోసం నన్ను చంపిస్తారా ఇది పాయిజన్ కాదురా స్కాచ్ ఇంత స్ట్రాంగ్ ఉంది సార్ చూడగలరా ఏంట్రా డ్రామాలు వేస్తున్నారా పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు నాకు లైఫ్ లో ఒక గోల్ ఉంది దానికోసం చాలా రిస్క్ చేసి ఇక్కడి దాకా వచ్చాను ఏరా నీకు గోల్స్ ఏం లేవా ఎందుకు లేవు మాకు బోల్డ్ అండ్ గోల్స్ ఉన్నాయి కన్నల ఫస్ట్ గోల్ నిన్ను లవ్ లో పడేయడమే ఇడియట్ సితారా వందల మంది అనాథల్ని చేరదీస్తున్నారు సార్ మీ బిడ్డ మీకు తప్పకుండా దొరుకుతాడు వెళ్ళొస్తాం సార్ ఏదది పది కోట్లు మీ పనే బాగుంది చూసారుగా ఒక్కడిని దూరం చేస్తే వందల మందిని చేరదీస్తున్నాడు మీకు ఈ బొక్క కంటే ఆ బొక్క పెద్దగా అనిపించట్లేదా దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు చూస్తూ ఉండు మిమ్మల్ని భోజనం చేయమని అడగడానికి రాలేదండి ఈరోజు సిద్ధు ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజని నాకు తెలుసు మీరు మీ పనులతో ఎంత బిజీగా ఉన్నా లోపల ఎంత మదన పడుతున్నారో మేము అర్థం చేసుకోగలం సిద్ధు తప్పకుండా వస్తాడండి రాన్ రను వాడి టార్చర్ ఎక్కువైపోతుంది రన్నింగ్ షూలో మేకలా తయారయ్యాడు వాడు ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి కాదు చేయించాలి ఏంటు అనేది ఎస్ ఎలుకని చంపాలంటే పిల్లి రావాలి పిల్లిని చంపాలంటే కుక్క రావాలి కుక్కని చంపాలంటే నక్క రావాలి నక్కని చంపాలంటే సింహం ఉంది ఆ సింహమే సుజాత అలియాస్ సింగం సుజాత టీవీలో చూస్తుంటావు యూట్యూబ్ లో చూస్తుంటావు కానీ యూనిఫామ్ లో చూస్తుంటావు సుజాత సింగం సుజాత అది కమ్ ఆన్ టెల్ మీ వారం రోజులుగా ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు సార్ రై ఎమ్మెల్యే కొడుకుని నన్న టార్చర్ చేస్తావా నీ పేరు పోలీస్ రికార్డ్స్ లో లేకుండా చేస్తా రై రికార్డ్స్ లో నా పేరు ఉంటవేంట్రా నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి సుజాత సింగం సుజాత మీరు చెప్పండి అది ఒక నన్ను టార్చర్ చేస్తున్నా అది ఆల్రెడీ చెప్పారు కదా మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి మీరు వచ్చి ఒకసారి వార్నింగ్ ఇస్తే రాయ్ సుజాత నువ్వు నా వార్నింగ్ ని కేర్ చేయట్లేదు నా గురించి అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి స్టేట్ లో అల్లర్లు జరుగుతాయి ఒక్క ఫోన్ కాల్ తో నేను డిసిప్లిన్ లో పెట్టిస్తా రేయ్ నేనేం పార్కులో మొక్కలా డిసిప్లిన్ గా పెరగల అడవిలో చెట్టుల అడ్డదిడ్డంగా పెరిగా ఎన్కౌంటర్ లో ఇసేస్తా మనం ఎక్కడ ఉన్నాం అది మీరు వచ్చి ఒక్క వార్నింగ్ ఇస్తే వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి నేనేం చేయాలో చెప్పొద్దు నేను ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వస్తున్నాడు సార్ ఖామోష్ బద్మాష్ ఇక వాడికి సౌండ్ ఉండదు మీరు వెళ్ళండి వాడి సంగతి నేను చూసుకుంటా థ్యాంక్ యూ సార్ ఎక్స్క్యూజ్ మీ ఐ ఎమ్ కమింగ్